ప్రజాస్వామ్యంలో ఇలాగ ఒక 5 కోట్ల మంది ప్రజల తాలగా ఆకాంక్షను తెలియజేసే బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ప్రతిపక్షానికి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతి. దేశ రాజధానిలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రజల తాలగా ఆకాంక్షను చెప్పేటువంటి ప్రక్రియ ఇది. ఇక్కడ మేమేమి ఆయుధాలు ధరించలే, మేమేమి అమ్యునేషన్ ఉపయోగించలే, అసాంఘికమైన కార్యక్రమాలను మేము ఇక్కడేం చేయడం లే. కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకి, దేశ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కుని తాకట్టు పెట్టినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇది చాలా ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతి. దీన్ని మేము నిరసిస్తున్నాం. మా ప్రయత్నం కేవలం అరెస్టుల వలన, ఇలా బస్సుల్లో బంధించడం వలన, పోలీస్ స్టేషన్లో బంధించడం వలన ఆగేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులన్నీ సంరక్షించేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంబడిస్తుంది, పోరాటం చేస్తూనే ఉంది. అంటే ఒకటండి, ఢిల్లీని ఎదిరించడం అనేది జగన్ గారికి కానీ పార్టీ కానీ కొత్త కాదు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడల్లా ఢిల్లీతో తలపడడానికి సిద్ధపడ్డారు. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చి శాంతియుతంగా ఒక ధర్నా చేస్తున్నాం, మీరు ఇస్తారన్న స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, మీరు ఎందుకు మాట ఇచ్చి తప్పుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, తిరుపతి వెంకటేశ్వర సాక్షిగా మీరు మాట ఇచ్చారు, ఎందుకు అమలు చేయాలని అడుగుతూ ఉన్నాం. దానికి అరెస్టులు చేసి, దానికి నిర్బంధకాండ చేసి, ఇవన్నీ ఏమి ఆపలే ఉద్యమాన్ని. ఎందుకంటే తెలుగు ప్రజల మనోభావం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ దాగా చేసింది, ఈరోజు తెలుగుదేశం బీజేపీ కలిపి దాగా చేస్తున్నాయనే దీంట్లో ఉన్నారు. ఎక్కడి వరకు ఇంత ప్రయాసపడి వచ్చిన వాళ్ళు అరెస్టులకు భయపడతారా చెప్పండి. ఇది డెఫినెట్గా బీజేపీ తెలుగుదేశం కుట్ర ఇది. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మాత్రం మేము అడుగుతున్నాం. దానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఇక్కడ జంతర్ మందిర్ కేవలం 1 గంట వరకు ఇచ్చి ఆ తర్వాత ఉన్నదానికి అరెస్ట్ చేసి ఇట్లా నిర్బంధానికి గురి చేయడం నిజంగా తగదు. మేము మాకు ఆంధ్రుల హక్కు ఇది. అట్లా విశాఖ వచ్చి మన ఆంధ్ర హక్కు అన్నామో, ఇలాగే ప్రత్యేక హోదా వచ్చి ఆంధ్రుల హక్కు, ఖచ్చితంగా దీన్ని ఇచ్చి తీరాలా. వాళ్ళు మాకు భిక్ష కాదు, ఇది మా హక్కు. కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్న తీరుని ఈవేళ ఆంధ్రలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానేకం గుర్తిరిగింది. అందుకనే ఆంధ్ర ప్రజల దృష్టి మరల్చడానికి ఈ యొక్క హోదా యొక్క ఉద్యమాన్ని పైకి రాకుండా ఈరోజు అనసవేసే చర్య చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ అరెస్టులకి, ఈ దీంట్లకి ఎప్పుడు కూడా వెనకపోవడం తెలియజేసుకుంటూ, ఇది అంతం కాదు, ఇది ఆరంభం, రాబోయే రోజుల్లో మరింత ఉద్ధృతంగా ఈ హోదా ఉద్యమం కొనసాగుతుందని తెలుసుకుంటూ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా దాన్ని వెంబడినడానికి లక్షలాది మంది కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు ముందుంటారని తెలుసుకుంటూ, అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరవబోదని తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఇంకా మరింత ఉధృతంగా ముందుకెళ్తాను తెలుసుకున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. ఈరోజు ఇన్ని వేల మంది ఆ చివరి నుంచి చివరి వరకు వచ్చారంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు తెలుసుకోవాలి. మీ అందరికీ ఒకటే ఒకటి చెప్తున్నాను, ఇది ప్రజల ఆకాంక్షే కాదు, ఈ చట్టంలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాల వలన ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరుతుంది అన్నటువంటిది నమ్ముతున్నాం. ఈరోజు ఎంతోమంది యువకులు చదువులు పూర్తి చేసుకొని, పట్టాలు చేత పట్టుకొని, పట్ట చేత పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఒక్కటి మాత్రమే పరిష్కార మార్గం. లేకుండేలాగుంటే ఈ యువత ఎటు వెళ్తుందో అన్నటువంటిది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీవ్రవాదం కానీ, లేదా మాఫియాయిజం కానీ, మరొక ఎక్స్ట్రాక్షన్ కానీ మన వాళ్ళే, వాళ్ళు ఎవరో పైవాళ్ళు కాదు. వాళ్ళకి ఈ విధమైనటువంటి అవకాశాలు లేక, బ్రతుకు తెరువులు లేక, ఈ విధమైనటువంటి పరిస్థితి, ఇప్పటికే మీరు ప్రత్యేక స్టేటస్ అన్నటువంటిది ఇవ్వకపోతే ఇన్ని వేల లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారు? మేము పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి వచ్చామండి. మేము అరెస్టులు కాదు కదా, ఇలా మా ప్రాణాలు తీసేసినా సరే మాకు ప్రత్యేక హోదా కావాలి తప్ప మా ప్రాణాలు ముఖ్యం కాదు. మా బిడ్డల మా రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం. నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతుంది. నా వయసు 76 సంవత్సరాలండి. ట్రైన్ లో వచ్చామండి, 3 రోజులు బట్టే కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ బట్టి అయితే 76 సంవత్సరాల వయసులో కూడా 2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అప్పుడు మేమున్నాం అనుకో, మాకు ఇంకేం అవసరం లేదు. మా బిడ్డల భవిష్యత్తు ఏంటి? ప్రత్యేక హోదా రాకపోతే మా బిడ్డల భవిష్యత్తు ఏంటి? మా బిడ్డలు ఎంతోమంది చదువుకుని ప్లాట్ఫారంల మీద తిరుగుతున్నారు. ఎంతోమంది ప్రతిరోజు టీవీలో పేపర్లను చూస్తున్నాం, ఉద్యోగాలు లేక పేపర్లు అమ్ముకుంటున్నాం, అవి అమ్ముకుంటున్నాం, ఇవి అమ్ముకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి మాకు అందరికీ కావాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా కావాలి. ప్యాకేజీ మాకొద్దు.